హలో అండి నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు బ్రెడ్ పిజ్జా పిజ్జా అంటే పిండి కలపాలి ఒక గంటలు గంటల సేపు దానికి కావలసిన ప్రాసెస్ మొత్తం చేయాలి ఇలా ఏమీ అవసరం లేదండి కేవలం ఐదే ఐదు నిమిషాలలో మీరు బయట పిజ్జా ఏ విధంగా అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అదే మాదిరి మనం పిజ్జాని తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పిజ్జా తయారు చేసుకునే ముందు ముందుగా అయితే మనకి పిజ్జా సాస్ కావాలండి సో ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకొని అందులో ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిత్త కొట్టేసుకున్నాను లేదా మీరు సన్నగా తరిగినా సరిపోతుంది అందులో నేను కొద్దిగా షాజీరా అలానే కొద్దిగా నేను సోంపు వేసుకుంటున్నానండి ఆప్షనల్ కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే ఖచ్చితంగా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో నేను ఒక కప్పు టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి టమాటో సాస్ అయితే చాలా ఈజీగా మనం ఈ పిజ్జా సాస్ తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ టమాటో సాస్ని ఇలా వేడి చేసుకొని ఇందులో నేను చాలా కొద్దిగా ఉప్పు అలానే ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట చూడండి వీటి రెండిటిని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి మనకి ఇలా ఉడుకుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పిజ్జాస్ రెడీ సో మనం ముందుగా అయితే పిజ్జా తయారు చేసుకోవడానికి ఈరోజు నేను బ్రెడ్ పిజ్జా తయారు చేయబోతున్నాను బ్రెడ్ పిజ్జా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకున్నానండి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది మీరు ఎనీ బ్రెడ్ తీసుకోవచ్చు అలానే చీజ్ని ఇలా తురుముకొని పెట్టుకున్నాను మీ దగ్గర చీజ్ లేకపోయినా పర్వాలేదు బట్ చీజ్ వేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది అలానే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ కొద్దిగా చాట్ మసాలా అలానే బ్లాక్ సాల్ట్ ఆనియన్స్ టమాటో పచ్చిమిరపకాయలు అలానే క్యాప్సికమ్ మీరు ఎనీ వెజ్జీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇవే తీసుకోవాలని ఏం లేదు బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట సో ముందుగా అయితే నేను ఇలా టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా రౌండ్గా ఉన్న ఒక మూత తీసుకోండి మీరు మీ ఇష్టం సో మనకి పిజ్జా షేప్ కావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోండి సో నేను ఈరోజైతే యాజ్ ఇట్ ఈజ్ పిజ్జా షేప్లోనే పిజ్జా తయారు చేసుకోబోతున్నాను సో అందుకని ఇలా మూతని ఇలా ప్రెస్ చేసేసి ఇలా సైడ్ ఉన్న ఈ దీన్ని మొత్తాన్ని తీసేసుకుంటున్నానండి చూడండి అలానే నా దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అండ్ వందలకు వందలు పెట్టి అలా మనం పిజ్జాలు బయట నుంచి తెప్పించుకో అవసరం కూడా లేదు మీకు ఎప్పుడు పిజ్జా తినిపించాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నారనుకో చాలా యమ్మీగా ఉంటుందన్నమాట వీటిపైన ముందుగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని అప్లై చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఇవన్నీ చేసుకోవడానికి కుదరదు అనుకుంటే ఈ టమాటో కచప్లో కొంచెం చిల్లీ సాస్ అదే అండి రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా కానీ సరిపోతుందనమాట చూడండి రెండు బేసులకి నేను ఇలా అప్లై చేసేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పిజ్జా తినేటప్పుడు చాలా ఎమ్మీగా అనిపిస్తుందండి అండ్ వీటిపైన నేను ముందుగా తురిమి పెట్టుకున్న చీజ్ని పెట్టుకుంటున్నాను మీ దగ్గర చీజ్ క్యూబ్స్ లేక ఇలా తురుముకోకపోతే చీజ్ స్లైసెస్ ఉన్నా సరే ఇలా ఒక్కసారిగా ఇలా ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత వాటిపైన చీజ్ స్లైస్ని పెట్టుకోండి సరిపోతుంది అండ్ ఇంత చీజ్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర చీజ్ లేకపోయినా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఇంట్లోనే చూసారు కదా ఇలా అప్లై చేసేసుకున్న తరువాత తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యాప్సికమ్ టమాటానే కాదండి మీ దగ్గర ఇంకా కార్న్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న కలర్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు ఆలివ్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మనం ఇంట్లో మన ఇష్ట ప్రకారం చేసుకుంటున్నాం కాబట్టి ఎనీ వెజ్జెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయని జస్ట్ ఒక చిన్న సన్నవి ఒక రెండు మూడు ముక్కలు వేసుకుంటున్నాను అండ్ టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుందండి బయట యాజ్ ఇట్ ఈస్ పిజ్జా ఏ విధంగా టేస్టీగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మీరు టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి చాలా రుచిగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా అని చెప్పుకోవచ్చు చూసారా ఇలా వెజిటేబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి మీకు ఎంత ఎక్కువగా వెజ్జెస్ కావాలి అనిపిస్తే అంత ఎక్కువగా పెట్టుకోండి ప్రాబ్లం లేదు చూసారా ఇలా వెజ్జెస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను లైట్గా జస్ట్ పించ్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను చాట్ మసాలా మీ దగ్గర లేకపోతే పప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అలానే చిట్టికేడు బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పిజ్జా ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అలానే బ్లాక్ సాల్ట్ వేసుకొని తినడం వల్ల మనకి ఫుడ్ అనేది కూడా బాగా డైజెషన్ అవుతుందండి త్వరగా గ్యాస్ ఏమీ ఎసిడిటీ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట తర్వాత దీనిపైన కూడా నేను కొద్దిగా చీజ్ తురుము వేసేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మనకి బ్రెడ్ పిజ్జాలు అయితే రెడీ అయిపోయినాయి ఇలానే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క బ్రెడ్ పీసెస్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి చూసారా చాలా పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా అన్ని వెజ్జీస్తో మనకి ఇలా పిజ్జాలైతే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఉంటుందండి సో పిజ్జాని మనం మంచిగా ఈ చీజ్ మెల్ట్ అయ్యేటట్లు మనం కాల్చుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక అట్ల పెనం అయితే పెట్టుకుంటున్నాను మీద ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ప్యాను కొంచెం హీట్ అయ్యేంత వరకు అటు పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యి మనకి బటర్ మెల్ట్ అయ్యే అంత వేడి ఉంటే సరిపోతుంది వెంటనే మనకి ప్యాన్ హీట్ అవ్వగానే ఇలా బటర్ మొత్తం కరుగుతుంది కదా అండి ఈ టైంలో లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పిజ్జాలని ఇలా వేసి పెట్టేసుకోవాలి ఈ బటర్లో చూసారా బటర్ కూడా నేను కొద్దిగానే యాడ్ చేశాను లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని మనం ఇలా వేడికి ఇలా ఉంచితే బటర్ చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చాలా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయండి మీరు పర్టికులర్గా సైడ్ నుంచి చూస్తే మనకి ఒక ఐదు నిమిషాలకి చీజ్ మెల్ట్ అయినట్లు కనిపిస్తుంది కదా ఈ టైంలో మీరు మూత తీసి ఒకసారి చూసినట్లయితే చాలా చక్కగా మనకి చీజ్ కూడా మెల్ట్ అయిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వెజ్జీస్ మొత్తం ఇట్లా హాఫ్గా కుక్ అయిపోయినాయండి సో ఇది పర్ఫెక్ట్ టైం అనమాట సో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం మన పిజ్జాలని చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో సో వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సో ఇలానే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిజ్జాని ఇలానే ఫ్రై చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా నేను ఒకసారి బ్యాక్కి తిప్పి కూడా చూస్తాను చూపిస్తాను చూడండి మనకి అడుగున కూడా ఏమీ మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా మంచిగా దోరగా ఖాళీ ఉందనమాట పిజ్జా బేస్ ఏ విధంగా అయితే ఫ్రై అయి ఉంటుందో అలా ఫ్రై అయిపోయింది వీటిని మీరు టమాటో కెచప్తో తింటే జమీ యమీగా ఉంటుందండి సో సింపుల్ ఫ్రెండ్స్ ఎంతో యమీగా ఉండి మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్